శ్రీకాకుళం జిల్లా పలాస మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మంత్రి సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. 700 కోట్లతో ఉద్దానం వాటర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని ఆదేశించారు. తవడము లేకపోతే వంశధార రివరో ఆఫ్షోర్ నుంచో వాటర్ని అక్కడికి రిఫ్లెక్ట్ చేయడం అన్నటువంటిది చాలా కష్టం మనం. దానికోసమని వాస్తవంగా ఉద్దానం వాళ్ళకి ఫ్రీగా మొదలుపెట్టినటువంటి పథకం ఉత్తరాంధ్ర వాళ్ళకి అయింది. ఫ్రీగా బోర్లు అన్నటువంటిది, దట్టు ఎలక్ట్రికల్ బోర్లు అన్నటువంటిది మన కోసమనే ఉద్దేశించి లెటర్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా మనకి మీకు చాలామంది వాట్సాప్లో కూడా పెట్టారు. అక్కడి నుంచి ఒక 2 వారాల తర్వాత స్కీమ్ కింద పెట్టి ఉత్తరాంధ్ర అందరికీ చేద్దాంలే అని చెప్పేసి అన్నారు. మీరు ఒక స్టిప్యులేటెడ్ టైం 1 వారం రోజులు 10 రోజులు పెట్టుకొని ఎవరెవరికైతే ముందు 2.5 ఎకరాల భూములు ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. బోర్ అవసరమో కాదు మీరు అడగండి, బోర్ అప్లికేషన్ పెట్టించండి. అంతకంటే తక్కువ ఉంది అనుకోండి, తక్కువ ఉంది అనుకోండి, ఆ పక్కన ఉన్నటువంటి 2 పొలాలు కలిపి ఒక అప్లికేషన్ పెట్టించండి. 2 పొలాల జంక్షన్లో మీరు బోర్ కొట్టించండి, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, అగ్రికల్చర్ లైనే ఇస్తాం అది కూడా ఫ్రీ. కాబట్టి ఇందులో దెబ్బలాడుకోవడానికి ఎవడో బిల్లు కడతానన్నటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు. ఇది ఇందాక మీ వైఎస్ఆర్సీపీ గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఈ క్లోజ్డ్ గ్రూప్ ఏదో చేసినప్పుడు ఒకే సర్వే నెంబర్లో ఉండాలని చెప్పేసి ఏదో అన్నారు. ఏంటది అలాంటిది ఏం లేదు, ఒకే సర్వే నెంబర్లో ఎక్కడ ఏం లేదు, అలాంటిది ఏం లేదు. మీ మీ దృష్టిలో లేదా సార్? వెరిఫై చేయండి ఒకసారి, ఇచ్చండి. అది విఐ కంటిన్యూస్ పక్క పక్కన ఉంటే చాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకటి చేయాలి, మీరు ఒకటి చేయాలి ఏంటంటే మీరు దగ్గరుండి 1 అవర్ అప్లికేషన్ మీరు పెట్టించండి. పెట్టించినప్పుడు దానిలో ఉన్న డిఫికల్టీస్ ఛాలెంజెస్ ఏంటి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ ఛాలెంజ్ వచ్చినా, ఎనీ ఛాలెంజ్ ఇఫ్ యూ ఫేస్ ఇన్ అప్లయింగ్ అన్నప్పుడు అది చెప్పండి, దాన్ని మేము గవర్నమెంట్ లెవెల్లో రిజాల్వ్ చేయిస్తాం. ఇప్పటికే చాలా ఫ్లెక్సిబుల్ చేస్తాం ఈ బోర్లు జలకాలు అన్నటువంటిది చాలా ఫ్లెక్సిబుల్ చేస్తాం. గతంలో ఉన్నన్ని స్ట్రింజెంట్ రూల్స్ అన్ని కూడా తీసేసాం. ఏజెన్సీస్ని లిబరల్ చేస్తాం, రూల్స్ లిబరల్ చేస్తాం, అన్నిటినీ కూడా లిబరల్ చేస్తాం. మీరు దృష్టి పెట్టి ఉపయోగించుకోవాలి, ఎస్పెషల్లీ ఉద్దానంకి. ఉద్దానంకి ఛానల్స్ అవి అంటే అయ్యేది కాదు, కాబట్టి బోర్లు మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఇది ఒక పెద్ద ఎత్తున జరగాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. మనకి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా రీఛార్జ్ అయింది గ్రౌండ్ లెవెల్ వాటర్స్. కాబట్టి అదొకటి మీరు దృష్టి పెట్టాలి ప్రజాప్రతినిధులుగా. ఆ పైన మీకున్నటువంటి రోడ్లు, కనెక్టింగ్ రోడ్లు అన్నది నా బాధ్యత. నా బాధ్యతనైతే 100% నేను నెరవేరుస్తాను.